నమస్కారం దరహాసా బ్లాగ్కి స్వాగతం శ్రీమాత్రే నమః చాలామందికి విజయదశమి తేదీ 23 లేక 24 అన్న సందిగ్ధం ఉంది దాని గురించి తెలుసుకుందాం శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి చరణ దివ్య ఆశీస్సులతో విజయదశమి తేదీ నిర్ణయం మూలం ఇయమేవ విజయదశమి ఇదే విజయదశమి సాచ ద్వితీయ దినే శ్రవణ యోగాభావే పూర్వాగ్రాహ్య దశమితో రెండవ రోజున శ్రవణ నక్షత్ర యోగం లేకపోతే పూర్వపు రోజుని గ్రహించాలి శ్రవణార్థం యదా కాలే సాతిథి విజయాభిధ శ్రవణ నక్షత్రం ఏ అపహార్ల కాలమునందుందో ఆ తిథిని విజయమని పేరు కలిగింది అంటారు కాలే అంటే అపరాహ్ల అపరాహ్లమందు పరదినే అపరాహే శ్రవణ భావేతు సర్వపక్షేషు పూర్వైవ పరదినమునందు అపరాహ్లాకాలమునందు శ్రవణ లేకపోతే అన్ని పక్షముల యందు పూర్వదినమే విజయదశమి ప్రధానంగా దశమి తిథి శ్రవణ నక్షత్రము అపరాహ్కాలము ఈ మూడింటిపైన విజయదశమి నిర్ణయం ఆధారపడి ఉంటుంది అపరాహ్ల కాలములో శ్రవణము దశమి ఉండాలి ఇది ప్రధాన నియమం ఈ మూడు 23వ తేదీన ఉన్నాయి 24వ తేదీ అపరాహ్ల కాలంలో దశమి తిథి ఉంది కానీ శ్రవణ నక్షత్రము రెండు లేవన్నమాట కావున నిర్ణయ సింధు ధర్మ సింధు శాస్త్రముల ప్రకారము 23/10 అంటే అక్టోబర్ 23/2023న విజయదశమి పండుగని ఆచరించవలను 24వ తేదీ అయితే మాత్రం కాదు ఇది ఏ శిష్టాచారానికి సమ్మతం సూర్య సిద్ధాంత రీత్యా 23వ తేదీ హైదరాబాద్కి నవమి 2:29 అంటే మధ్యాహ్నం శ్రవణం 5:05 వరకు మధ్యాహ్నం 24వ తేదీ దశమి 12:07 వరకు సూర్య సిద్ధాంత రీత్యా 23వ తేదీ విజయవాడకి నవమి 2:36 అలాగే శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:14 24వ తేదీ దశమి 12:16 అపరాహ్ల కాలము హైదరాబాద్కి 1:09 నుంచి 3:28 మరియు విజయవాడలో అయితే 1:01 నుంచి 3:20 కాబట్టి చెప్పుకున్న దాన్ని బట్టి 23/10/2023వ తేదీ సోమవారం నాడే విజయదశమి పండుగ చేసుకునుట శాస్త్ర సమ్మతము 24వ తేదీ అయితే మాత్రం విజయదశమి పండుగ చేసుకోకూడదు శ్రీ శృంగేరి శారద మఠంలో సమీ పూజ 23వ తేదీనే జరుగుతున్నది 24న శ్రీరామ పట్టాభిషేక సర్గపారాయణము 25వ తేదీన రథోత్సవం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి పండుగ నాడే సమీ పూజ చేస్తారు కాబట్టి 23 విజయదశమి పండుగ శుభం భూయాత్ విజయదశమి 23/10/2023 ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం